हाई फ्रेंड्स वेलकम टू ईशास्वर्ड एला बहुत मनस्फूर्ति को इवा मन वीडियो फ्रिज वाड़क मन चेसे पद तपूटो चपबो अंत मुझे मन चानेना क्रोता चूसते तक को लाइक चेक शेर चेक सब्सक्रैबी पक्ने बेल ऐक्टेटी इक वीडियो स्टार्ट चूस फ्रिज वाड़क मन चेसे पद तपूे मन रोजुवारी जीवित फ्रिज वाड़क चाला एक्विंद अन्नी रकल आहार पदार्थ फ्रिज स्टोर चेसा का कोई पदार्थ फ्रिजकूद अवेटो इपूसकंद कोई आहार पदार्थ फ्रिज वोषका कोई वंने आहार पदार्थ फ्रिजेट वाट बॉक्स वेसी मूत पे स्टोर चुस्काली మూత పెట్టకుండా పెట్టినట్లయితే ఆహార పదార్థాలు ఫ్లేవర్ మారిపోతుంది. టొమాటోలను ఫ్రిజ్ లో ఉంచకూడదు. ఇలా ఉంచడం వలన టొమాటోల్లో ఉండే విటమిన్ సి కోల్పోతాయి. టొమాటో రుచి కూడా తగ్గిపోతుంది. ఫ్రిజ్ లో పెట్టిన ఆహార పదార్థాలను తీసి వేడి చేసి తిన్నాక మిగిలిపోయిన పదార్థాలు మళ్ళీ ఫ్రిజ్ లో పెట్టి వేడి చేసుకొని తినడం వలన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారి ఫ్రిజ్ లో పెట్టిన తర్వాత तेन फ्रिज उ रूम टेमपरेचर वे उ स्वच्छम तेन को एक्सपैरी डेट उ तेन फ्रिज वाला मरीत चक्कर तैयार अनारोग्य समस्या को दारती गुडू फ्रिज वारा सारा फ्रिज क्लीन चुस्काली लेकिन बैक्टीरिया पेगे अवकाश उ दाने वाल अनारोग्य समस्या वस्ताई పాడైపోవడానికి రెడీగా ఉన్న పదార్థాలను ఫ్రిజ్ లో పెట్టకూడదు. ఇలా పెట్టడం వల్ల వారానికి ఒక్కసారైనా ఫ్రిజ్ ని క్లీన్ చేసుకోవాలి. లేకపోతే బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. దానివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. బ్రెడ్ ను ఫ్రిజ్ లో ఉంచకూడదు. ఫ్రిజ్ లో ఉంచడం వల్ల అవి గట్టిగా అయిపోయి దానిలో ఉన్న పోషకాలు అన్ని నశించిపోతాయి. ఈ బ్రెడ్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు. ఫ్రిజ్ లో అరటిపండ్లు కూడా పెట్టకూడదు. ఫ్రిజ్ లో టెంపరేచర్ తక్కువగా ఉండటం వలన అరటిపండ్లు సరిగా పండవు. అలాగే అరటిపండు సహజమైన రంగును కోల్పోయి నల్లగా మారుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఫ్రిజ్ ను క్లీన్ చేసేటప్పుడు ఫ్రిజ్ కు ఉన్న కరెంట్ కనెక్షన్ తీసేసి క్లీన్ చేసుకోవాలి. లేదంటే కొన్ని సందర్భాల్లో షాక్ వచ్చే ప్రమాదం ఉంది. చాలా మంది కూరగాయలను ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఫ్రిజ్ లో స్టోర్ చేస్తారు. ఇలా చేయడం వల్న ప్లాస్టిక్ కవర్లో ఉండే తేమ వచ్చి కూరగాయలకు త్వరగా పాడైపోతాయి. అలా కాకుండా ఉండాలంటే ప్లాస్టిక్ బాక్స్ లో పేపర్ టవల్ వేసి కూరగాయలు స్టోర్ చేసుకోవచ్చు. కూరగాయల్లో ఉండే తేమ ఆ కవర్ పీల్చుకుంటుంది. కూరగాయలు పాడవకుండా ఉంటుంది. ఫ్రిజ్ లో పాడైపోయిన పదార్థాలు గడగట్టిన ఐస్ ముక్కలు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా నీట్ గా ఉంచుకోవడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు మనకి దరిచేరవు. ఇవాళకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అయితే అయిందనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది. మరిన్ని వీడియోస్ తోటి మరిన్ని టిప్స్ తోటి మీ ముందు ఉంటారు మరొక వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.